చాలా సంతోషం. దొంగల్ని పట్టుకున్నారంటగా, నా నగలు పోయి చెయ్యి జైల్లో పెట్టారంటగా. నాది 3 తులాల గొలుసు సార్, నాది 5 తులాల పుస్తకం తాళ్ళు లాక్కుపోయాడు సార్. నా పోగులు పోయాయి సార్. మాట్లాడండి సార్, ఆ దొంగ సచ్చిన వాళ్ళు ఎక్కడ? కోర్టు పంపించేశారా? లేదు, బెయిల్తో బయటకు పంపించేశాం. అంటే దొంగల్ని వదిలేసి దోచుకున్న నగల్ని వదిలేశారా? ఇంట్రాగేషన్ మొదలెట్టక ముందే బెయిల్ పేపర్స్ మొహాన కొడితే ఏం చేస్తాం? ఆ పేపర్లు తీసేసి ఆ దొంగల్ని చావగొట్టుండాలి. మెళ్ళో చైలు తెగి మొగుడు కట్టిన తాడు తెగి గుండె మంటతో ఉన్నాం. మీకు చట్టం అడ్డం అనుకుంటే వాళ్ళను మా చేతికి అప్పగించాల్సింది. ఒంగో పెట్టి తన్ని మా నగలు మేము లాక్కునే వాళ్ళం. ఎక్కడ లాక్కుంటామండి? దోచుకున్న నగల్లో సగం వాటా ఈ పోలీసులకు వెళ్తుంది. తెలుసండి, మాకు బాగా తెలుసు. స్నాచర్లతో కుమ్మక్కోవడం తెలుసు, దోచుకున్న సొమ్మును పంచుకోవడం తెలుసు. నోరుమయ్యండి, ఎక్కువగా మాట్లాడకండి. ఏం చేస్తారండి? కొడతారా? కొట్టండి. మీరు మాలాంటి వాళ్ళని కొట్టడం తప్ప ఏం చేయలేరు. మాలాంటి వాళ్ళు మీ చేతిలో తన్నులు తింటాం, మీ తూటాల కన్ను మీద మామూలే కదండి. చెలో అసెంబ్లీ అన్నా చెలో హైదరాబాద్ అన్నా చచ్చేది మాలాంటి అమాయకులే కదా సార్. చేని స్నాచర్లను పట్టుకోవడం చేతకానప్పుడు, పట్టుకున్నా కట్టుబడేసే దమ్ము లేనప్పుడు, బొడ్లో తుపాకీ నెత్తిన టోపి చేతిలో లాటి ఎందుకు సార్? పోలీస్ స్టేషన్ బోటు పీకేసి పాకి స్టేషన్ పెట్టుకోండి. ఎస్ఐలం కానిస్టేబుల్ అని గొప్పలు చెప్పుకోవడం ఆపి రోడ్లు ఊడుస్తాం వీధులు ఊడుస్తాం అంటూ మున్సిపాలిటీలో చేరండి. చిచ్చి మీ బతుకులు జాడ. పదండి పోదాం. చుప్పుల్లో నారవిచ్చే నవ్వుల్లో.